వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. వర్షం కురుస్తున్న పరిస్థితి వైపు వరదలు ఉద్యోగం దాల్చాడనే చెప్పవచ్చు. కడప జిల్లాలో ఉన్నటువంటి నదులు వాగులు వంకలు కూడా ఉద్యోగం ప్రవహిస్తున్నాయి. నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అతను భారీ స్థాయిలో వరద నీరు వచ్చేస్తుంది. ప్రస్తుతం మనం ఎన్నారా తీరం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు, కాలు ఎత్తి పెడితే ఆ ఉద్యుతికి కొట్టుకుపోయే పరిస్థితి అందుసారి మనం చూడవచ్చు. ఎన్నారా తీరం ఉన్నప్పుడు అంటే నిన్నటి వరకు కూడా ఇది ఎడారి ప్రాంతాన్ని కనిపించినటువంటి చెందినది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వచ్చి వరద నీరు చేరింది. ఉష్ణోగ్రతంతా కనిపించేటువంటి పరిస్థితి మేమంతా ఉండేది. అయితే ఈరోజు ప్రస్తుతం కడప సమయంలో కావచ్చు, అదేవిధంగా కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న కారణంగా ఓ రకంగా కాకులపై నీరు ప్రవహిస్తాయి. ఇక్కడటువంటి ఏదైతే సాగు నుంచి పరిశ్రమంగా ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానమంత్రి ఇక్కడ దృష్టిపోయిగా చిన్న వంతన చిన్న వంతనపై అయితే వరద నీటి ఉత్తి ప్రభావం పెరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం ఏదైతే పెన్నాలలో కొందరు యువకులు నదీ తీరంలో చేరుతున్నా కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వరద నీటి పట్టించుకున్న పరిస్థితి. దాదాపు 8 మంది యువకులు అక్కడ చూస్తున్న పరిస్థితి. వారంతా కూడా ప్రాణభయంతో అక్రమాలకు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే వారందరినీ కూడా అక్కడ పోలీసులు రెస్క్యూ టీం ఎత్తున్నపై చేరుకొని రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా వారిని కాపాడటం జరిగింది. మరోవైపు గత 2 రోజులుగా ఏదైతే వర్షాలు కురుస్తున్నాయి నేపథ్యంలో కూడా కోల్కత్తా ప్రాంతవాసులు కూడా భయాందోళన పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెన్నమ్మ పర్వత తప్పుతూ ప్రవహిస్తుంది. మరోవైపు అటు పిండు కావచ్చు, పింఛా ఆపాకి నదులు కూడా ఓ రకంగా వరద నీటి కారణంగా వరద నీరు భారీ స్థాయిలోకి చేరడంతో కూడా వాగులు వంకలు ఉప్పొంగు ప్రవహిస్తున్నాయి. గతంలో ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది, అక్కడ పూర్తి స్థాయిలో నష్టపడింది. అదే స్థాయిలో ఈసారి కూడా ప్రమాదం పొంచి ఉందన్నటువంటి భావనలో జిల్లా వ్యాప్తంగా వ్యక్తపరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఏదైతే నదీ ప్రభావ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వాసనను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఏదైతే లోతట్టు ప్రాంత వాసనాలు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పడం జరిగింది. మనం నిన్ననే ఆర్టీవీ ఇచ్చుకుందిగా చెప్పడం జరిగింది. కురిసిన వర్షాలకు పెన్నా నదికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతాయని చెప్పిన విషయాన్ని కూడా నిన్న మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున పెన్నాకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం పెన్నా నది ఉచితంగా ప్రవహిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడంతా కూడా ఎక్కడే కానీ నిన్నటి వరకు ఇసుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మొత్తం అంతా కూడా సముద్రాన్ని తలపించేలా నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎదుగుతూ ఉంది. అయితే నీటి ప్రవాహం భారీ స్థాయిలో వస్తుంది. ఈ నీటి ప్రవాహానికి వంతెనలో దాటుకునే పరిస్థితి ఉంది. అయితే వంతెనలో దాటుకునేందుకు కూడా అటు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అటు ఇరువైపులా కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాన్ని కూడా ఇప్పటికే ఏదైతే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని చెప్పడం జరిగింది. మరో 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిస్తే మాత్రం వెను ప్రమాదమే తప్పనటువంటి భావనలు కూడా జిల్లా వ్యాప్తంగా ఉపయోగపడుతుంది. ఆ నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంత వాసులు కావచ్చు, అదేవిధంగా కడప నగరానికి సంబంధించి బుగ్గవంక, అదేవిధంగా రాజంపేట ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉంది. ఏదైతే గతంలో వరద నీటి కారణంగా కూడా బుగ్గవంకలో సర్వస్వాన్ని కోల్పోయి నిరస్థాయిగా మిగిలినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత ఏడాది అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఇదే విధమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో కూడా అటు మరోసారి కడప జిల్లాను వరద ఏదైతే వర్షం వస్తుందో ఈ వరద ఎలాంటి విపత్తాన్ని సృష్టించబోతుందో అన్నటువంటి భయాందోళనకు నెక్కవుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే పెన్నా నది కావచ్చు, కుందు నది కావచ్చు, పాపాజి పింఛా వంటి నదుల్లో కూడా ఉచితంగా ప్రవహిస్తున్నాయి. ఉచితంగా ప్రవహిస్తున్న తరుణంలో కూడా అటు పెద్ద ఎత్తున అధికార యంత్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. అయితే లోతట్టు ప్రాంత వాసులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేటువంటి అయోమయ పరిస్థితి ప్రధానంగా తీసింది. మరోవైపు లోతట్టు ప్రాంత వాసులు కూడా తీవ్రమైన భయాందోళన ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే వరద నీరు ఒక్కసారిగా పెరుగుతున్న పరిస్థితి. మనం చూడవచ్చు ప్రధానంగా ఇక్కడ ఉన్నాం నీటి ప్రవాహం కాలు పైకి ఎత్తి పెడితే మాత్రం ఖచ్చితంగా వ్యాధి కింద పడే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు కడప జిల్లా వ్యాప్తంగా అటు మామూలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు. అదేవిధంగా బందిపాట జలాశయంలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుకున్నట్టు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా నీట నిండిన పరిస్థితి. అయితే మరోవైపు అక్కడ వంతెనల దగ్గర కూడా పోలీసులు కష్టపడి కూడా ఎవరైనా
అక్కడ నదిని దాటుకునే ప్రయత్నాలు చేస్తారని ఉన్నటువంటి భావనతో ముందస్తుగా జిల్లా ఎస్పీ అంబురాజన్ ఇప్పటికే ఏదైతే వంతెన ఉన్న ప్రాంతాల్లో కూడా ఇరువైపులా కూడా పోలీస్ గస్తీని ఏర్పాటు చేశారు. అయితే మరో విషయం ఏంటంటే ప్రధానంగా కందికోట గారి పెద్ద ఎత్తున నీళ్లు రావడంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా చెలమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా వర్షం మరో రెండు నాలుగు పాటు ఉందన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఈ క్రమంలో కూడా కడప జిల్లాను మరో బీభత్సం సృష్టించబోతుందా వరద ఉన్నటువంటి భయాందోళన జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏదైతే వరద నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా దృష్టించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా వరద నీటికి సంబంధించి సామర్థ్యం ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో కూడా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఏ ప్రాంతాలు వరద నీటికి ప్రభావంలో ఉన్నాయి, వరద నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉంది అని ముందుగానే అంచనాలు వేస్తూ అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా గత ఏడాది సెప్టెంబర్ ఏడాది ఏదైతే వరద బీభత్సం సృష్టిందో అదే బీభత్సం ఇప్పుడు కూడా సృష్టించబోతుందన్న భయాందోళన జిల్లా వ్యాప్తంలో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి వర్షానికి సంబంధించి అప్డేట్. కెమెరామెన్ సుశ్రాంత్ కిషోర్ ఆర్టీవీ కెమెరామెన్ నిలిచి.